మంత్రి వర్యులు ఇప్పుడే తరపున వారు నారాయణ గేడుకు చేసిన అభివృద్ధి పనులకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి పెద్ద ఆశీస్సులు ఇలానే కొనసాగాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తూ పెద్దలు వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు పాటిల్ గారు, మీ ముందు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిత్రులు భూపాల్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన టీఆర్ఎస్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నారాయణఖేడ్ నియోజకవర్గ సోదరులు సోదరిమణులందరికీ నమస్కారం. నారాయణఖేడ్లో భూపాల్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మంచి అభివృద్ధి కార్యక్రమాలు మీకు జరిగినాయి, అవన్నీ కూడా మీ కళ్ళ ముందరనే ఉన్నాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఏం పనులు జరిగినాయో ఆ పనులన్నీ మీ కళ్ళ ముందర ఉన్నాయి. ఈ ఎలక్షన్లో కూడా మీరు ఓటేసేటప్పుడు నాకు తెలిసి మీకు పెద్ద కన్ఫ్యూజన్ లేదు, ఎందుకంటే ప్రధానంగా రెండింటి మధ్యనే పోటీ ఉంది. మీ ముందు నిలబడ్డ వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు కాదు, 40 ఏళ్ళు పరిపాలన చేసిన కాంగ్రెస్, 17 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి టీడీపీ, 15 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చి, 4 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి టీఆర్ఎస్. సో రెండు చరిత్రలు కూడా మీ కన్న ముందు ఉన్నాయి, మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలిసి కూడా తెలియనట్టు అమాయకులుగా ఉండద్దు, దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. మీ గ్రామాలకు మీ తండాలకు పోయిన తర్వాత మీరు ఒక విషయాన్ని గ్యారంటీగా చర్చ చేయాలి. 40 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ రాజ్యంలో, 17 ఏళ్ళు పాలించిన టీఆర్ఎస్ రాజ్యంలో కరెంటు ఎట్లా ఉండే, ఇవాళ కరెంటు ఎట్లా ఉండేది, ఎందుకు వాళ్ళు ఇవ్వలేకపోయినారు, మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు కరెంటు సమస్య సమూలంగా పోయింది, గతంలో ఎప్పుడొస్తుందో తెలియదు, ఎంతసేపు ఉంటుందో తెలియదు. మోటార్లు కాలిని, ట్రాన్స్ఫార్మర్లు కాలిని అందరం కూడా బాధపడ్డాం. ఈరోజు 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా కరెంటు ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం మొత్తం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. ఆంధ్ర వాళ్ళు అని అన్నారు, తెలంగాణ ఏర్పాటైతే మీకు చీకటి అవుతుంది, మీకు కరెంటు రాదని చెప్పింది. కానీ ఆంధ్రాలో లేదు 24 గంటల కరెంటు, వీళ్ళు 24 గంటల కరెంటు తెలంగాణలోనే ఉన్నది. ఆ విషయం మీ కళ్ళ ముందు ఉంది, మీకు తెలుసు ఆ విషయం. నేను మీకు గ్యారంటీగా చెప్తా ఉన్నా, పొరపాటున తప్పిపోయి కాంగ్రెసే గెలిస్తే ఖచ్చితంగా మళ్ళీ కరెంటు మాత్రం ఆగమైపోతుంది. మళ్ళీ మొదటి కథ మళ్ళీ కందీలు కొనుక్కోవాలి, దీపాలు కొనుక్కోవాలి, ఎందుకంటే వాళ్ళకి తెలివితేటలు లేవు, చెయ్యరాదు. ఇది రుజువైన చరిత్ర. ఎందుకు చేయలే, వాళ్ళు ఆపినరా. చంద్రబాబు నాయుడు నేను చాలా పెద్ద మేధావిని, ప్రపంచమంతా హైదరాబాద్ సిటీ నేనే కట్టిన అంటాడు, హైదరాబాదు ప్రపంచ పటంలో నేనే పెట్టిన అంటాడు. నువ్వు పెట్టినవా సత్యనవాది వేరే సంగతి, కానీ నువ్వు అంత తెలివి కలవైతే నీ 17 ఏళ్ళ రాజ్యంలో కరెంటు ఆడబెట్టినవు. హైదరాబాద్ను ప్రపంచ పటంలో పెట్టినవో లేదో కానీ కరెంటు ఎక్కడ పెట్టినవని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు ఇయ్యలే కరెంటు, తెలివి లేదు, అవగాహన లేదు, నిజంగా చేయాలి అనే తపన లేదు. ఈరోజు బ్రహ్మాండంగా టీఆర్ఎస్ 24 గంటల కరెంటు మీకు ఇస్తూ ఉంది. ఎట్టి పరిస్థితులలో పోనీయం కరెంట్ అని చెప్పి నేను మీకు హామీ ఇస్తూ ఉన్నా. అదేవిధంగా సంక్షేమం అంతా కూడా మీ కళ్ళ ముందర ఉంది. మీరు ఎప్పుడు చూడలే చరిత్రలో కనివిని ఎరగని పథకాలు జరుగుతున్నాయి. చాలా కష్టపడుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచినాం, అవినీతి లేదు, కుంభకోణాలు లేవు, దిగమింగుడు లేదు, హైదరాబాద్లో సెక్రటేరియట్లో పైరవికారుల మందలు లేవు, మీ కండార కనపడతా ఉంది, భూ కబ్జాలు లేవు,
రాష్ట్రంలో గుండాలు లేరు, కుడుంబా బట్టీలు లేవు, పేకాట క్లబ్బులు లేవు, శాంతి భద్రతలు మంచిగా ఉన్నాయి. తద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతూ ఉంది, పెట్టుబడులు వస్తూ ఉన్నాయి రాష్ట్రానికి, పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు గమనించాలి. ఓటు అనగానే ఆగమాగం కావద్దు, గత్తరబిత్తిరి కావద్దు. ప్రజాస్వామ్యంలో వ్యక్తులు గెలుచులు పార్టీలు గెలుచులు ముఖ్యం కాదు. నిజంగా బాగా పరిణతి ఉన్న ప్రజాస్వామ్యం అయితే ప్రజలు గెలవాలి ఎలక్షన్లు. ప్రజలు ఏది కోరుతారో అది జరగాలి. అట్లయితే ఏమవుతుంది, వచ్చే 5 ఏళ్ళు ప్రజల కోరికలు నెరవేరుతాయి, ప్రజల డిమాండ్ నెరవేరుతాయి. మనం గాలి గాలి గత్తర గత్తర ఓట్లేసామనుకో, వచ్చే 5 ఏళ్ళు కూడా అదే గాలి గాలి ఉంటుంది. తర్వాత అరిసినా లాభం లేదు. చరిత్రలో ఎప్పుడన్నా అనుకున్నామా 1000 రూపాయల పెన్షన్ ఇస్తారని? ఎక్కడైనా ఇస్తారా ఇండియాలో? రాహుల్ గాంధీ, తోక గాంధీ, తొండెం గాంధీ, నిన్న నరేంద్ర మోడీ అడ్డం పొడుగు మాట్లాడతారు, నోరు మాయించింది దేవుడు. నన్ను నేను చెప్పమంటే నేను కూడా ఇది నేను చెప్తా. ఒక్క కాంగ్రెస్ పాలించే రాష్ట్రంలో 1000 రూపాయల పెన్షన్ ఉందా? మీ ముఖాలకు ఇచ్చిన రా ఇండియా లెక్కనన్నా. భారతీయ జనతా పార్టీ బాగా నరుకుతారు. నేను అడుగుతున్నా మిస్టర్ నరేంద్ర మోడీ, ఇలా ఇండియాలో 19 రాష్ట్రాలలో నీ బీజేపీ ప్రభుత్వం ఉంది, ఎక్కడనన్నా ఒక రాష్ట్రంలో 1000 రూపాయల పెన్షన్ ఇస్తావాను? ఉందా? వికలాంగులకు 1500 రూపాయల పెన్షన్ ఇండియాలో ఎక్కడన్నా ఉందా? రైతు బంధు స్కీమ్ వస్తుందని మన జిందగీలు అనుకున్నామా? రైతుల మీద వసూలు చేసింది ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం. సమైక్య రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రైతులు చితికిపోయినారు కాబట్టి, దెబ్బతిన్నారు కాబట్టి ఆ రైతులను బాగు చెయ్యాలి. అక్కడ మీ ముందరనే ఉన్న మీ జిల్లా ఆయన్నే హరీష్ రావు నీళ్ల మంత్రి, ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి, పాలమూరు ఎత్తిపోతల నుంచి, సీతారామ ప్రాజెక్టు నుంచి 1 కోటి ఎకరాలకు తెలంగాణకి నీళ్ళు ఇవ్వడానికి రాత్రి బావులు కష్టపడుతూ ఉన్నారు, పనిచేస్తున్నారు. మంత్రులు పోయి కాలువల కాడ పండుకుంటున్నారు, డాగు బంగ్లాలలో వంటలేరు, కాలువల కాడ లిఫ్ట్ల కాడ పండుకొని తెలందాక పొద్దాకా కష్టపడి పనిచేస్తున్నారు. విషయం మీ కన్న ముందర ఉన్నది, నేను చెప్పేది ఎక్కడనో జరిగేది కాదు, అమెరికాలో ఢిల్లీలో జరిగేది కాదు. ఒక రోజు మీ 24 గంటల కరెంట్ మీ ఊళ్ళో లేదా? 1000 రూపాయల పెన్షన్ మీ ఊళ్ళో లేదా? 6 కిలోల బియ్యం మీ ఊళ్ళో వస్తలేవా? కళ్యాణ లక్ష్మి పథకం 116 రూపాయలు మీ ఊళ్ళో వస్తలేవా? మీ తండాలో వస్తలేవా? ఎక్కడనో జరిగేటి నేను చెప్తలేను. ఇలా ఆడవాళ్ళు గర్భవతులు అయితే ప్రసవానికి పోవాల్సి వస్తే గతంలో ఇష్టం వచ్చినట్టు దోపిడీకి గురైనారు, అవసరం లేని ఆపరేషన్లు చేసినారు. కానీ ఈరోజు కేసీఆర్ కిట్టిచ్చి అమ్మఒడి వాహనంలో తీసుకెళ్ళి ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చి, అబ్బాయి పుడితే 12,000 ఇచ్చి మళ్ళీ అమ్మఒడి వాహనంలో ఇంటికాడ దిస్తున్నారు. మీకు కనపడతలేదా? మీకు తెలియదా? మీకు కూడా తెలుసు కదా, మీ అందరి కన్న ముందే ఉన్నది. వీటన్నిటిని మీరు గుర్తించాలి. గతంలో చేయనో లేని చేయలే, కానీ చేసే వాళ్ళని మీరు గౌరవించాలి, చేసే వాళ్ళని మళ్ళీ గెలిపించాలి, అప్పుడే మీకు లాభం అవుతుంది. రైతు బంధు కింద పాత మెదక్ జిల్లాలో అతి ఎక్కువ లాభపడ్డ తాలూకా నారాయణఖేడ్ తాలూకా. ఎకరానికి 4,000 రూపాయలు ఇచ్చుకున్నాం, దాన్ని మించి రైతు బంధును మించి చాలా తృప్తి ఇచ్చే పథకం రైతు బీమా. పావెకరం ఉన్న రైతు కానీ, అద్దెకరం ఉన్న రైతు కానీ, ఆయన సహజంగా మామూలుగా చనిపోయినా ఏ ఆఫీస్కి పోయే అవసరం లేదు, ఏ పైరు చేసే అవసరం లేదు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఖాతాలో 5 లక్షల రూపాయలు జమ అయిపోతాయి. ఇప్పటి వరకు 900 మందికి ఈ స్కీమ్ ద్వారా లాభం వచ్చింది. చనిపోయిన వాళ్ళలో, లాభం పొందిన వాళ్ళలో 90% చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడ లేదు ఈ స్కీమ్, ఇండియాలో ఎక్కడ లేదు. ఈ నరేంద్ర మోడీ, ఈ రాహుల్ గాంధీ వీళ్ళు రాజ్యం చేసే ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇండియాలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడ కూడా లేదు, కహీ బి నయ్యే. ఇది సత్యం. వీరికి వచ్చి తెలంగాణకు వచ్చి మేము ఇంత పొడుగు అంత పొడుగు అని మాట్లాడతాం. ఆయన పేరేంది మన అమిత్ షా ఏం షా మొన్న పేద నేను ఆల్ ఇండియా పేరెంట్ ఇంటికి వచ్చిండు. ఆల్ ఇండియా పేరెంట్ అయితే హెలికాప్టర్ కండి లేవాడంత మంది కూడా రాలే. ఇప్పుడు హెలికాప్టర్ దిగుతుంటే ఉన్నారు 5,000-6,000 మంది, గంతమంది కూడా లేరు. ఇక నేను అమిత్ షా, నేను కొండెంగా, నేను తోక తొండెం మాట్లాడటానికి ఏమి లెక్క ఉన్నది? ఎంత దూరం అన్నా మాట్లాడచ్చు, అంటే వాస్తవాలు మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది. నేను తప్పుంటే విమర్శ చెయ్యి, మేము వద్దంటలే, తీసుకుంటాం గ్యారంటీ, సర్దుకుంటాం, మంచిగా చేస్తాం. ఇప్పుడు ప్రజలు అడుగుతారు
మేము ఏమంటున్నాం, ఇలా టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, టీఆర్ఎస్ లీడర్లు అందరూ మేము ఏమంటున్నామండి? ఒక మాట మీరు ఆలోచన చేయండి. ఇలా నారాయణకేలో నేను అడుగుతున్నా, 15 ఏళ్ళు, అఫ్కోర్స్ 58 ఏళ్ళు కొట్లాన్నాం, ఈ తాప 15 ఏళ్ళు చాలా కొట్లాన్నాం. నేను కూడా సావ తయారైన నిరాహార దీక్ష బట్టి నిమ్స్ హాస్పిటల్లో 1000 మంది పిల్లగాళ్ళు చచ్చిపోయారు. అనేకమైన పోరాటం చేసినాం, అనేకమైన మంది జైలలో పడ్డారు. కష్టపడి తెలంగాణ తెచ్చిన మంచిగా బతుకుతున్నాం, జర జర తెల్లగా చేసుకుంటున్నాం, కొన్ని కొన్ని పనులు మంచిగా అవుతున్నాయి. ముస్లింల గురించి పనిచేసుకుంటున్నాం, రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టుకున్నాం, గిరిజనుల గురించి పనిచేసుకుంటున్నాం, గిరిజనుల పిల్లల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టుకుంటున్నాం, దళితుల గురించి రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టుకున్నాం, బీసీల కోసం పెట్టుకున్నాం, రైతులకు రైతు బంధు ఇచ్చుకుంటున్నాం, రైతు బీమా ఇచ్చుకుంటున్నాం, కరెంటు మంచిగా చేసుకుంటున్నాం, జర్ర జర్ర ముఖం తెలికి వచ్చినాం. మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు తెచ్చుకుంటున్నాం, దగ్గర పడడం స్కీమ్ మీ నారాయణకెళ్ళ కూడా జరుగుతూ ఉంది, మీ కళ్ళ ముందరే ఉంది, మీ ఊరికి వస్తూ ఉన్నాయి నీళ్లు, ఇంటింటికి నల్లా పెడుతున్నారు, ఇంకో నెల 10 పూటలు అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి. ఇవాళకి తెలంగాణ మీద కాంగ్రెస్కు నాతో కొట్లాడు శాతం అయితే లేదట కాంగ్రెస్ వాళ్ళకు. ఆంధ్రాకు పోయి చంద్రబాబు నాయుడు దొరకచ్చు కొట్టు సోపత్కి. నారాయణకెళ్ళ నాకు ఒక మాట చెప్పాలి మీరు, ఇవాళ మన స్వతంత్ర తెలంగాణలో ఎన్ని కష్టాలు పడి మనం విడిపించుకున్న తెలంగాణలో ఇవాళ ఇంకా మనకు చంద్రబాబు నాయుడు పెత్తనం అవసరమానండి? ఆంధ్రలో పెత్తనం అవసరమా మనకి? ఇంకా అన్న మీరు ఎన్నుకున్న వాళ్ళు చెప్తలేరు, బంగ్లా మీద కూడా చెప్పాలి మనకు అవసరం ఉందా లేదా? ఇక తెలంగాణలో నేను ఏడాడినా ఇదే చెప్తాను, కానీ వాళ్ళు తోలుకొని వచ్చారు. ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు? మనకు తాగునీళ్ళు తీసుకున్నా కేసే, మనకు వ్యవసాయానికి నీళ్ళు తీసుకున్నా కేసే, మనకు వచ్చే కరెంటు ఎగబడతాడు. మన ఒక 7 మండలాలు గుంజుకపోయిండు, సీలేరు అని చెప్పి కరెంటు పుట్టించేది ఒక ప్లాంటు, హైడల్ పవర్ ప్లాంటు, అది కూడా గుంజుకపోయిండు. ఈ చంద్రబాబు నాయుడు మనకు అవసరమా? మన దుష్మన్, మన ప్రయోజనాలకు నిమిషానికి అడ్డం తగిలే వ్యక్తి ఆ చంద్రబాబు నాయుడు దొరుకొని వచ్చింది. ఆయన దొరుకొని వచ్చి మనల్ని కొడతాడు. చంద్రబాబు నాయుడు మీ ఇంట్లోకే వచ్చి మిమ్మల్ని కొట్టిపోతా అంటున్నాడు, పడదామా? ఉల్టా కొడదామా? చేయితో కొట్టద్దు, ఓటుతో కొట్టి చూపెట్టాలి. మన రాజకీయ చైతన్యం చూపెట్టాలి. ఇగో ఇదిరా మా తెలంగాణ అని రుజువు చేయాలి. ఇప్పటిదాకా నేను ఒక్కరిని కొట్టానా, ఇలా మీరు అందరూ కొట్టాడాలి. ఇంకోటి కూడా మీరు చూస్తాను పేపర్లలో, టీవీలలో చూస్తాను, ఈ కేసీఆర్ను కొట్టడానికి ఇంత మందా? అబ్బాబాబాబా, ఇక నరేంద్ర మోడీ, అమిత్ షా, వాడవాడు మన్ షా, మషాన్ షా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆంధ్రకెళ్ళి చంద్రబాబు నాయుడు, సిపిఐ, సిపిఎం అంతుంపలు తెగ రాకాసులు బయలుదేరితే బయలుదేరి ఊరేనుకోడు. ఇంతమందా ఎందుకు వీళ్ళందరికీ? ఎస్, ఇలా కేసీఆర్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? రాష్ట్రాల హక్కులు రాష్ట్రాలకు రావాలి, ఏ ప్రజల హక్కులు ఆ ప్రజలకు రావాలి. ఇంతకాలం భారతదేశం మీద ఈ కాంగ్రెస్, ఈ బీజేపీ రెండు కూడా ఫ్యూడల్ పెత్తనం చేసినాయి. నేను ఫెడరల్ ఫ్రంట్ రావాలని చెప్పి కోరుతున్నా. కాంగ్రెస్ లేని, బీజేపీ లేని కేంద్ర ప్రభుత్వం రావాలి. గర్జున వణికి వస్తున్నారు. దీని తర్వాత, ఎలక్షన్ తర్వాత బయలుదేరితే నేను కూడా మొత్తం దేశంలో నాకు అన్ని భాషలు వస్తాయి. అందుకే భయం నా కొడుకులకు, వీళ్ళకు. నేను ఇక్కడనే తెలంగాణని ఆగబట్టాలి, బయటికి రానియొద్దని చెప్పి ఇవాళ కేసీఆర్ని ఇక్కడనే ఉంచాలని ప్రయత్నం చేస్తున్నారు. ధర్మం ఆగదు. తెలంగాణ కోసం నేను పోరాడినాడు, ఇవ్వాలకు నమ్మకం లేదు. ఇలా మీ దయతోని మనమే గెలుస్తున్నాం. నేను ఇలా పొద్దున రాగా సర్వే అడిగితే భూపాల్ రెడ్డికి 68% ప్రజల మద్దతు ఉన్నది నారాయణకేళ్ళ అని చెప్పి సర్వే రిపోర్ట్ అని చెప్తున్నాయి. మంచి మేయర్తో గెలుస్తున్నామని చెప్తున్నాయి. మీ దయవల్ల గెలిచిన తర్వాత దేశం గురించి కూడా మనం పోవాలి, ఖచ్చితంగా చెయ్యాలి. ఎందుకంటే చిన్న మాట, మన దగ్గర ముస్లింలు ఎక్కువ, ఆంధ్రాలో తక్కువ. ఆంధ్రప్రదేశ్ వెళ్ళినప్పుడు 6% అని లెక్క పెట్టింది, ఇలా మనం 11-12% అయిపోయింది. ముస్లింల జనాభా పెరిగింది. అట్లనే మన లంబాడాలు, మన గిరిజనులు, ఆదివాసీలు, వీళ్ళ జనాభా కూడా పెరిగింది. మరి పెరిగినప్పుడు వాళ్ళ శాతం రిజర్వేషన్ పెరగాలి కదా, ధర్మం కదా. పెంచురాబాయి అంటే ఇక్కడ అసెంబ్లీ తీర్మానం పాస్ చేసినాం, క్యాబినెట్ తీర్మానం పాస్ చేసినాం, ఢిల్లీ గొంతుపోయి అప్పచెప్పింది. 30 ఉత్తరాలు రాసిన నేనే 30 సార్లు నేను మంత్రులందరం పోయి మోడీ గారికి చెప్పినాం, ప్రధానమంత్రికి. చెయ్యరు,
చేయ పొంగకు ఉల్టా మాట్లాడుతున్నాడు. చెయ్యి నీయరట, ఏ నీ అయ్యా జాగిరా ఇండియా, నీ తాత జాగిరా, దిస్ ఈజ్ డెమోక్రసీ, ఇది ప్రజాస్వామ్యం. నడిచింది మీ కాలం ఇన్ని రోజులు, ఎది కాలం కానీ జరగదు. మీ దీవెనతోనే మిమ్మల్ని ప్రార్థిస్తున్నా, మీకు దండం పెట్టి చెప్తున్నా మీ బిడ్డగా. మనకు నిజంగా సంపూర్ణ న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఢిల్లీలో కాంగ్రెస్ లేని, బీజేపీ లేని ఫెడరల్ ఫ్రంట్ గవర్నమెంట్ రావాలి. రావాలంటే 17 ఎంపీలు తెలంగాణలో లేని మనమే గెలవాలి లెక్క పెట్టి. అసదుద్దీన్ ఓవైసీ గ్యారంటీ గెలుస్తాడు హైదరాబాద్లో. మేమిద్దరం మిత్రపక్షంగా ఉన్నాం ఇవాళ. ఇక్కడ 16 ఎంపీలు టీఆర్ఎస్ గెలవాలి. మొత్తం 17 మంది ఎంపీలేము. ఇంకా నేను చాలామంది నాయకులతో మాట్లాడిన దేశంలో వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు మనతో కలిసి రావడానికి. అందరం కలవాలి. ఢిల్లీ మీద కాంగ్రెస్ వాసన, బీజేపీ వాసన లేని గవర్నమెంట్ జెండా పాతాలే, రాష్ట్రాలకు అధికారాలని రావాలి. ఇది ఇది మీకు అర్థమయ్యేటట్టు నేను ఒక మాట చెప్తా. ఎందుకు కోరుతున్నా నేను, ఒక చిన్న ప్రైమరీ స్కూల్ నడుపుతాం ఎక్కడో మారుమూల ప్రాంతంలో, కంగిటి మండలంలో ఒక తండాల స్కూల్ నడుపుతాం. ఆడ ఏం స్కూల్ నడవాలి మనకు తెలియదా? మీకు తెలియదా నారాయణ కేళ్ళ? మన హైదరాబాద్ సర్కార్ తెలియదా? ఢిల్లీ పెత్తనం ఉంటుంది విద్యా మీద. దావఖాన ఒక దావఖాన పెట్టుకుంటాం, ఎన్ని బెడ్స్ ఉండాలి ఏమి ఉండాలి మనకు తెలియదా? దాని మీద ఢిల్లీ పెత్తనం ఉంటుంది. వ్యవసాయం నారాయణ కేళ్ళ పండింది, సిద్దిపేటలో పండదు, సిద్దిపేటలో పండింది వరంగల్లో పండదు. అక్కడ వాతావరణం భూమిని బట్టి ఉంటుంది. దాని మీద వ్యవసాయం మీద కూడా కేంద్రంలో పెత్తనం. ఇది బదలాయించరు అంటే బదలాయించరు, మార్చరు. కేంద్రం తన గుప్పిట్లో పట్టుకొని చేయాల్సిన పని చేయది, కొట్లాడాల్సిన పని చేయది, కానీ పనికి మాలిన పని అంతా పెట్టుకొని చిల్లర రాజకీయాల కోసం పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా వాళ్ళ కర్రపెత్తనం, కాంగ్రెస్ బీజేపీల కర్రపెత్తనం, వాళ్ళ మోనోపలి, వాళ్ళ ఫ్యూడల్ పరిపాలన పోవాలంటే డెఫినెట్గా కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ గవర్నమెంట్ రావాలి. రాష్ట్రాలు శాసించి రాష్ట్రాలు కమాండ్ చేసే గవర్నమెంట్ రావాలి. దానికోసం కూడా దయచేసి మనం తయారుండాలి. ఎలక్షన్ తొందరనే వస్తుంది కాబట్టి తయారు ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీకు అందరికి తెలుసు నారాయణ కేళ్ళలో భూపాలరెడ్డి గెలిచే టైంలో కానీ, గెలిచిన తర్వాత కానీ హరీష్ రావు, భూపాలరెడ్డి ఎంత కష్టపడరో మీకు తెలుసు. ఎన్ని లాభాలు తగ్గినాయి నారాయణ కేళ్ళ మీకు తెలుసు. లిస్టు ఉన్నది. దవాఖాన్లు మంచిగా చేసుకున్నాం, చాలా చేసుకున్నాం. గిరిజన లంబాడి బిడ్డలకు నేను ఒకటే మాట మనం చేస్తూ ఉన్నా, 50-60 ఏం లేడిసిండ్రు మీరు, ఎవడు ఇయ్యలే. మా తండాలో మా రాజ్యమన్నారు ఎవడు చేయలే. కానీ ఇలా చేసింది ఇండియా మొత్తంలో ఒక్క టీఆర్ఎస్ గవర్నమెంటే చేసింది. 3500 లంబాడి తండాలు ఆదివాసీ గూడాల మీద గిరిజన బిడ్డలే సర్పంచులు కాబోతూ ఉన్నారు. ఈ ఎలక్షన్ తర్వాత ఒక్కటే నెలలో పంచాయతీరాజ్ ఎన్నికలు జరుగుతాయి. పంచాయతీరాజ్ ఎన్నికలు జరిగిపోతే మీ నారాయణ కేళ్ళలో కూడా మొత్తం 93 కొత్త గ్రామ పంచాయతీలు అయితే అందులో 54 తండాలు గిరిజనుల కోసం రిజర్వ్ అయ్యి గ్రామ పంచాయతీలు అయినాయి. 54 మంది లంబాడ బిడ్డలే ఇక్కడ సర్పంచులు కాబోతూ ఉన్నారని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నా. నారాయణ కేడి ప్రజలకు నాకు ఇంకా పోవాలి, చాలా దూరం పోవాలి కాబట్టి నేను ఎక్కువ తక్కువ చెప్పినవన్నీ మీ మంత్రి చూసుకుంటాడు, మీ ఎమ్మెల్యే చూసుకుంటాడు. ప్రధానమైనది ఒకటి కావాలి ఇక్కడ. కొన్ని చిన్న చిన్న పనులు నేను చేసిన, కరెంటు తెచ్చుకున్నాం, కొన్ని మంచి చెడ్డ తండాలు గ్రామ పంచాయతీ తీసుకున్నాం, కొన్ని రోడ్లు చేసుకున్నాం, దవాఖానలు చేసుకున్నాం, ఇంకా కూడా కావాలి చేస్తాం. అన్నిటిని మించి మీ హక్కు మీకు రావాల్సింది. మీరు మంజీర బేసిన్లో ఉన్నారు, 100,000 ఎకరాలకు సాగు నీళ్ళు రావాలి, పంటలకు నీళ్ళు రావాలి. నేను మీ ముందే హరీష్ రావు చెప్తా ఉన్నా, మళ్ళీ మన గవర్నమెంటే వత్తనం కాబట్టి 2 లిఫ్ట్లు పెట్టాలి. ఒకటి నారాయణ కేడుకు, ఇంకోటి జైరాబాద్కు. సింగూరు మీద లిఫ్ట్లు పెట్టాలి. కాళేశ్వరం నీళ్ళతో సింగూరు నింపాలి. 100,000 ఎకరాలు నారాయణ కేడుకు నీళ్లు ఇయ్యాలి, ఇస్తా అని చెప్పి నేను కేసీఆర్గా మీ బిడ్డగా నేను మనవి చేస్తూ ఉన్నా. నారాయణ కేడు కూడా ఆకుపచ్చ నారాయణ కేడు కావాలి, అభివృద్ధి చెందాలి, బాగా డెవలప్ కావాలి. మిగిలినవి చేసుకుందాం, చిన్న చిన్న పనులను ఏమైనా చేసుకుందాం, దానికి ఇబ్బంది లేదు. మున్పటి నారాయణ కేడుకు ఇప్పటి నారాయణ కేడుకు ఎంత తేడా వచ్చిందో మీరు చూస్తున్నారు. తండాలకు రోడ్లు కానీ మంచి కానీ చెడ్డ కానీ గతంలో చాలా ఇంత పొడుగు మనుషులు ఉండ్రీడ, ఏం చేశారో మీరు చూసింది. ఈరోజు కూడా ఏం జరుగుతుందో మీరు చూస్తూ ఉన్నారు. అయ్యా ఆర్డీఓ ఆఫీస్ అయింది, రెవెన్యూ డివిజన్ అయింది, ఇంకా చాలా జరుగుతాయి. మీతో నా ప్రార్థన ఒకటే ఏంటంటే, మీకు ఆకుపచ్చ నారాయణ కేడు కావడానికి ముందుకు పోవాలి మనం పట్టుబట్టి. మళ్ళా పెద్ద మెయాటితోని కారు గుర్తు కొట్టేసి భూపాలరెడ్డిని గెలిపించండి. దయచేసి మీకు
లక్ష ఎకరాలకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత వచ్చే 5 ఏళ్లలోపే మీకు లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తేనే మళ్ళీ ఓటు అడుగుతా లేకపోతే అడగాను కూడా నేను చెప్తా ఉన్నా. ఆ రకంగా భూపాలని గెలిపించండి, 100,000 ఎకరాలకు నీళ్లు సాధించుకోండి అని చెప్పి మీకు తెలియజేస్తే నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. ఇంత మెల్లగా చెప్తా నారాయణకేడు, జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ. ధన్యవాదాలు. గెలిచి రావాలి మనసు గల్ల సత్తారు మానవతకు మారు పేరు కేసీఆర్ సారు. మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సత్తారు పసిపిల్లల నుండి పండు ముసలోల దాకా పసిపిల్లల నుండి పండు ముసలోల దాకా అందరినీ ఆదరించే ఇంటి పెద్ద తీరు మానవత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎస్కేఎస్ ఫ్లై టీవీని సబ్స్క్రైబ్ లైక్ చేయగలరు.